శాంతి మురళీ తారీఖు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే ఈ ప్రపంచం శ్మశాన వాటికగా మారనున్నది కావున దీనిపై మనసు పెట్టుకోకండి వైకుంఠమును స్మృతి చేయండి అంటున్నారు బాబా ప్రశ్న పేద పిల్లలైన మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు ఎందుకు బాబా జవాబు తెలియజేస్తున్నారు ఎందుకంటే సద్గతి యొక్క వారసత్వమును ఇచ్చే ఆ తండ్రికి పేద పిల్లలైన మీరే డైరెక్టుగా పిల్లలుగా అయ్యారు పేద పిల్లలే బాగా చదువుతారు షావుకార్లు కాస్త చదివినా కానీ వారికి బాబా యొక్క స్మృతి ఎంతో కష్టంగా ఉంటుంది మీకు అంతిమ సమయంలో బాబా తప్ప ఇంకేమీ గుర్తుకు రాదు కావున మీరు అందరికన్నా అదృష్టవంతులు అని చెప్తున్నారు బాబా గీతము హృదయపు ఆధారము తెగిపోకూడదు ఓం శాంతి పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు అలాగే తప్పకుండా ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశాన వాటికగా మారనున్నదని పిల్లలు కూడా భావిస్తున్నారు ప్రారంభంలో ఈ ప్రపంచం వైకుంఠంగా ఉంది ఇప్పుడు పాతగా అయిపోయింది కావుననే దీనిని శ్మశానం అని అంటారు అందరూ భూస్థాపితం అవ్వవలసిందే పాత వస్తువు భూస్థాపితం అయిపోతుంది అనగా మట్టిలో కలిసిపోతుంది ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు కానీ ప్రపంచానికి తెలియదు విదేశీయులకు కొందరకు ఇది భూస్థాపితమయ్యే సమయముగా కనిపిస్తుందని తెలుసు ఆ స్వర్గస్థాపనను చేసే మా తండ్రి ఇప్పుడు మళ్ళీ వచ్చారని పిల్లలైన మీకు తెలుసు ఈ శ్మశాన వాటికపై మనసు పెట్టుకుంటే నష్టం కలుగుతుందని కూడా పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు అది కల్పపూర్వం వలె తీసుకుంటున్నారు ఇది పిల్లలైన మీ బుద్ధిలో ప్రతి అడుగులోనూ ఉండాలి అనగా మన్మనాభవగా ఉండాలి బాబా యొక్క స్మృతిలో ఉండాలి దాని ద్వారానే స్వర్గవాసులుగా అవ్వాలి భారతదేశం స్వర్గంగా ఉండేది ఇతర ఖండాలేవి స్వర్గంగా ఉండవు ఇదంతా మాయా రావణుని అట్టహాసము అంటున్నారు బాబా ఇది కొద్ది సమయం మాత్రమే నడుస్తుంది ఇదంతా అసత్యమైన అట్టహాసము ఇది అసత్యమైన మాయ అసత్యమైన కాయము కదా ఇదంతా చివరిలోని అట్టహాసం మాత్రమే దీనిని చూసి స్వర్గం ఇప్పుడే ఉంది ఇంతకు ముందు నరకం ఉండేది అని భావిస్తారు పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తూ ఉంటారు ఇది కేవలం వంద సంవత్సరాల అట్టహాసం మాత్రమే టెలిఫోన్ విద్యుత్ విమానాలు మొదలైనవన్నీ వంద సంవత్సరాలలోపే తయారవుతాయి వీటి అట్టహాసం ఎంతగా ఉంది కావుననే ఇక్కడే స్వర్గముంది అని భావిస్తారు పాత ఢిల్లీ ఎలా ఉండేది మళ్ళీ కొత్త ఢిల్లీ ఎంత బాగా తయారయ్యింది దానికి కొత్త ఢిల్లీ అన్న పేరును కూడా పెట్టారు కొత్త ప్రపంచం రామరాజ్యంగా ఉండాలి స్వర్గంగా ఉండాలి అని బాపూజీ అనేవారు ఇదంతా కేవలం అల్పకాలికమైన అట్టహాసం మాత్రమే ఎంత పెద్ద పెద్ద భవనాలు ఫౌంటైన్లు మొదలైనవి తయారు చేస్తారు దీనిని కృత్రిమమైన స్వర్గము అని అంటారు ఇది కేవలం అల్పకాలం కొరకు మాత్రమే దీని పేరే స్వర్గం కాదని ఇది కేవలం నరకం మాత్రమేనని పిల్లలైన మీకు తెలుసు నరకానికి కూడా ఒక షో ఉంటుంది ఇది అల్పకాలికమైనది మాత్రమే ఇది ఇప్పుడు అంతమైపోనున్నది అంటున్నారు బాబా ఇప్పుడు మీరు శాంతిధామాన్ని స్మృతి చేయండి అని బాబా పిల్లలకు తెలియజేస్తున్నారు మనుష్య మాతృలందరూ శాంతి కొరకు వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడి నుండి శాంతి లభిస్తుంది ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అన్న ప్రశ్న మొత్తం ప్రపంచం అంతటికీ చెందినది వాస్తవానికి తామంతా శాంతిధామానికి చెందిన వారమని మనుషులకు తెలియదు ఆత్మలైన మనము శాంతిధామంలో శాంతిగా ఉంటాము మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు మీరు శాంతిధామం గుండా సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు ఇప్పుడు ఆత్మలైన మేము శాంతిధామైన మా ఇంటికి వెళతాము అని ప్రతి ఒక్కరి బుద్ధిలోనూ ఉంది ఇక్కడ ఈ ప్రపంచంలో శాంతి ఉండజాలదు అని చెప్తున్నారు బాబా ఈ ప్రపంచమే దుఃఖధామము సత్యయుగ పావన ప్రపంచము కలియుగం పతిత ప్రపంచము ఈ విషయాలను గూర్చి పిల్లలైన మీకు ఇప్పుడు అర్థమైంది ప్రపంచంలోని వారికి ఏమీ తెలియదు అనంతమైన తండ్రి మనకు సృష్టిచక్రం యొక్క ఆది మధ్యాంత రహస్యాలను అర్థం చేయిస్తున్నారని మీ బుద్ధిలోకి వచ్చింది అలాగే మళ్ళీ ధర్మస్థాపకులు వచ్చి ధర్మాన్ని ఎలా స్థాపిస్తారో కూడా మీకు తెలిసింది ఇప్పుడు ప్రపంచంలో లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు భారతదేశంలో కూడా ఎంతోమంది మనుషులున్నారు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు చాలా సుసంపన్నంగా ఉండేవారు అప్పుడు ఇంకే ఇతర ధర్మాలు లేవు పిల్లలైన మిమ్మల్ని రోజు ఉత్తేజపరచడం జరుగుతుంది బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి భక్తి మార్గంలో కూడా ఇది నడుస్తుంది ఎల్లప్పుడూ పరమాత్మను స్మృతి చేయండి అని వేలును పైకి చూపిస్తారు పరమాత్మ లేక అల్లా అక్కడ ఉన్నారు అని అంటారు కానీ కేవలం అలా స్మృతి చేసినంత మాత్రాన ఏమీ జరగదు స్మృతి ద్వారా తమకు కలిగే లాభమేమిటో కూడా వారికి తెలియదు పరమాత్మతో తమకున్న సంబంధమేమిటో కూడా వారికి తెలియదు హే రామా అని దుఃఖ సమయంలో పిలుస్తారు ఆత్మ తలుచుకుంటుంది కానీ సుఖశాంతులు అని దేనినంటారో వారికి తెలియదు మనమంతా ఒకే తండ్రి యొక్క సంతానమని మీ బుద్ధిలోకి వస్తుంది మరి దుఃఖం ఎందుకు కలగాలి అనంతమైన తండ్రి ద్వారా సదా సుఖం యొక్క వారసత్వం లభించాలి ఇది కూడా చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది పిల్లలు అంటున్నారు బాబా భగవంతుడు స్వర్గస్థాపన చేస్తారు కావున వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు వారు భారతదేశంలోనే వస్తారు కానీ ఇది ఎవరు అర్థం చేసుకోరు దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన తప్పకుండా సంగమ యుగంలోనే జరుగుతుంది అది సత్యయుగంలో ఎలా జరుగుతుంది కానీ ఈ విషయాలు ఇతర ధర్మాల వారికి తెలియవు ఒక్క బాబాయే జ్ఞాన సాగరుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎలా స్థాపన అవుతుందో వారు అర్థం చేయిస్తారు సత్యయుగ ఆయువు లక్షల సంవత్సరాలు అని అనడం వలన ఎంతో దూరం చేసేశారు పిల్లలైన మీరు చిత్రాలపైనే అర్థం చేయించాలి భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది వారు ఎలా ఎప్పుడు ఈ రాజ్యాన్ని పొందారో ఎవరికీ తెలియదు వీరు సత్యయుగ అధిపతులు అని కేవలం నామమాత్రంగా అంటారు వారి ముందుకు వెళ్ళి అడుక్కుంటూ ఉంటారు అల్పకాలికంగా ఏదో ఒకటి లభిస్తుంది కొందరు దానపుణ్యాలు చేస్తారు వారికి కూడా అల్పకాలికంగా ఫలం లభిస్తుంది షావుకార్లకు ఎంత సంతోషం ఉంటుందో పేదవారికి అంతే సంతోషం ఉంటుంది పేదవారు కూడా తమను తాము చాలా సుఖంగా భావిస్తారు బాంబేలో చూడండి పేదవారు ఎటువంటి స్థానాల్లో ఉంటారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేయిస్తారు కోటీశ్వరులుగా ఉన్న ఎంతో దుఃఖితులుగా ఉన్నారు మా అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు మేము నేరుగా ఆ తండ్రికి చెందినవారిగా అయ్యాము వారి ద్వారా సద్గతి యొక్క వారసత్వం లభిస్తుంది అని మీరు అంటారు గొప్ప ధనవంతులు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు పేదవారిగా ఎవరైతే ఉన్నారో వారు ధనవంతులుగా అయిపోతారు మీరే చదువుతారు వారు చదువురాని వారే ఏదో కాస్త చదివినా కూడా వారు బాబా యొక్క స్మృతిలో ఉండజాలరు అంతిమ సమయంలో మీకు ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తుండదు అంటున్నారు బాబా ఇదంతా భూస్థాపితం కానున్నదని పిల్లలైన మీకు తెలుసు ఈ వ్యాపార వ్యవహారాలు ఏవైతే మేము చేస్తున్నాము అవి కొద్ది సమయానికి మాత్రమేనని బుద్ధిలో ఉండాలి ధనవంతులు ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తారు వాటిని వ్యాపార దృష్టితో నిర్మించరు తీర్థాలు ఉన్న చోట ధర్మశాలలు కాక ఇంకేముంటాయి కావుననే షౌకార్లు ధర్మశాలలు నిర్మిస్తారు వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసుకునేందుకు ఏవి నిర్మించరు తీర్థస్థానాల వద్ద ధర్మశాలలు నిర్మించడం జరుగుతుంది ఇప్పుడు మీ సెంటర్లు అన్నింటికన్నా పెద్ద తీర్థాలు మీ సెంటర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి అన్నింటికన్నా పెద్ద తీర్థక్షేత్రాలు అక్కడి నుండి మనుషులకు సుఖశాంతులు లభిస్తాయి మీ ఈ గీతా పాఠశాల చాలా పెద్దది ఇది ఎంతో సంపాదనకు ఆధారం దీని ద్వారా మీకు ఎంతో ప్రాప్తి కలుగుతుంది పిల్లలైన మీ కొరకు ఇది కూడా ధర్మశాలయే ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థక్షేత్రము అంటున్నారు బాబా మీరు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు ఇంతటి పెద్ద తీర్థక్షేత్రం ఇంకేది ఉండదు అంటున్నారు బాబా ఆ తీర్థాలకు వెళ్ళడం వలన మీకు ఏమీ లభించదు ఇది కూడా మీకు తెలుసు భక్తులు ఎంతో ప్రేమతో మందిరాలలో చరణామృతాన్ని తీసుకుంటారు దాని ద్వారా తమ హృదయం పవిత్రమైపోతుందని వారు భావిస్తారు కానీ అది కేవలం నీరు మాత్రమే నన్ను స్మృతి చేసినట్లయితే మీకు వారసత్వం లభిస్తుందని ఇక్కడ బాబా అంటారు ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా మీకు అవినాశీ జ్ఞానరత్నాల ఖజానా లభిస్తుంది ఎక్కువగా శంకరుని వద్దకు వెళతారు అమరనాథుడు పార్వతికి కథను వినిపించాడని అంటారు మా జోలను నింపు అని కూడా అంటారు మీరు అవినాశి జ్ఞాన రత్నాలతో మీ జోలను నింపుకుంటారు అమరనాథుడు ఏ ఒక్కరికో కూర్చొని కథ వినిపించడు కదా తప్పకుండా ఎంతోమంది ఉండి ఉంటారు మృత్యులోకంలోనే వారు ఆ కథను వినిపించి ఉంటారు సూక్ష్మవతనంలో కథను వినిపించవలసిన అవసరమే లేదు అనేక తీర్థాలను నిర్మిస్తారు సాధు సన్యాసులు మహాత్ములు మొదలైన వారు ఎందరో అక్కడికి వెళ్తారు అమరనాథ ఆలయానికి లక్షల మంది వెళతారు కుంభమేళాలు గంగా స్నానాలు చేసేందుకు అన్నింటికన్నా ఎక్కువగా వెళతారు మేము పావనంగా అవుతాము అని భావిస్తారు వాస్తవానికి ఇదే నిజమైన కుంభమేళ అంటున్నారు బాబా ఆ మేళాల వద్దకు జన్మ జన్మాంతరాలుగా వెళ్తూనే ఉన్నారు కానీ వాటి వల్ల ఎవరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరని ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రముగా అవ్వదో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేరని బాబా అంటారు కానీ అపవిత్రముగా అయిన కారణముగా అందరి రెక్కలు తెగిపోయాయి ఆత్మకు రెక్కలు లభించాయి యోగములో ఉండడం ద్వారా ఆత్మ అన్నింటికన్నా వేగంగా ఎగిరిపోతుంది కొందరి లెక్కాచారాలు లండన్లో లేక అమెరికాలో ఉన్నట్లయితే వెంటనే ఆత్మ ఎగిరిపోతుంది ఒక్క క్షణంలో అక్కడికి చేరుకుంటారు కానీ ఎప్పుడైతే కర్మాతీతముగా అవుతారో అప్పుడే ముక్తిధామానికి వెళ్ళగలుగుతారు అప్పటి వరకు ఇక్కడే జనన మరణాలలోకి వస్తూ ఉంటారు డ్రామా చక్రము మెల్లగా తిరుగుతూ ఉంటుంది ఆత్మ కూడా అలాగే వెళ్తుంది ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా ఇంతటి తీవ్ర వేగము గల వస్తువు ఇంకేదీ లేదు ఈ ఆత్మలన్నీ మూలవతనంలోకి వెళ్ళనున్నాయి ఆత్మ ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్లేందుకు పెద్ద సమయం పట్టదు మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోరు కొత్త ప్రపంచంలో తప్పకుండా కొద్ది ఆత్మలు మాత్రమే ఉంటాయని అక్కడ చాలా సుఖంగా ఉంటారని మీకు తెలుసు ఆ ఆత్మలే ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు అనుభవించి చాలా దుఃఖితముగా అయ్యాయి మీకు చక్రమంతటిని గూర్చి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు మీ బుద్ధి నడుస్తోంది ఇంకే మనుష్య మాత్రుల బుద్ధి ఇలా నడవదు అంటున్నారు బాబా ప్రజాపిత బ్రహ్మ కూడా ప్రసిద్ధమైన వారే కల్పపూర్వం కూడా మీరు ఇదే విధముగా బ్రహ్మ కుమారి కుమారులుగా అయ్యారు మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానమని మీకు తెలుసు మన ద్వారా బాబా స్వర్గస్థాపన చేయిస్తున్నారు ఎప్పుడైతే నంబర్ వారీగా పురుషార్థానుసారంగా అర్హులుగా అవుతారో అప్పుడు మళ్ళీ పాత ప్రపంచం వినాశనం జరుగుతుంది త్రిమూర్తులు కూడా ఇక్కడే మహిమ చేయబడ్డారు త్రిమూర్తి చిత్రాన్ని కూడా పెడతారు కానీ అందులో శివుణ్ణి చూపించరు బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు కానీ ఎవరు చేయిస్తారు శివబాబా విష్ణువు ద్వారా పాలన ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నారు ఇప్పుడు మీరు ఆ పాత్రను అభినయిస్తున్నారు కల్పం తర్వాత మళ్ళీ అభినయిస్తారు మీరు పవిత్రముగా అవుతారు కామము అనే శత్రువును జయించండి నన్నొక్కడినే స్మృతి చేయండి అని శివబాబా ఆజ్ఞను ఇచ్చారు ఇది చాలా సహజమైనది భక్తి మార్గంలో పిల్లలైన మీరు ఎంతో దుఃఖాన్ని చూశారు అక్కడ ఏదో కొద్ది సుఖం ఉంటుంది అయినా అది కూడా అల్పకాలికమైనదే భక్తిలో సాక్షాత్కారం జరుగుతుంది అది కూడా అల్పకాలికంగా మీ ఆశను పూర్తి చేస్తుంది అంటున్నారు బాబా ఆ సాక్షాత్కారాలను కూడా నేనే చేయిస్తాను డ్రామాలో రచింపబడి ఉంది ఏదైతే క్షణక్షణము గతిస్తూ ఉంటుందో అది డ్రామాలో ముందే చిత్రీకరించబడింది ఇప్పుడు చిత్రీకరించబడుతోంది అని కూడా అనరు ఇది అనాదిగా రచింపబడిన డ్రామా ఇందులో ఉన్న నటులందరి పాత్ర వినాశనం లేనిది ఎవరు మోక్షమును పొందరు సన్యాసులు మేము లీనమైపోతాము అని అంటారు కానీ నీవు అవినాశి ఆత్మవు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మ ఒక బిందువు ఇంత చిన్నని బిందువులో ఎనభై నాలుగు జన్మల పాత్ర రచింపబడి ఉంది ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది ఎవరైతే మొట్టమొదట పాత్రను అభినయించేందుకు వస్తారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అందరూ తీసుకోలేరు కదా మీకు తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ జ్ఞానం లేదు పిల్లలు అంటున్నారు బాబా జ్ఞానసాగరుడు ఒక్క బాబాయే మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు బాబా మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు సుఖము మరియు శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తారు సత్యయుగంలో దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు ఆయుష్మాన్ భవ ధనవాన్ భవ అని తండ్రి అంటారు నివృత్తి మార్గం వారు ఈ విధంగా ఆశీర్వదించలేరు పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది సత్య త్రేతాయుగాలు సుఖధామము ఆ తరువాత దుఃఖాలు ఎలా వస్తాయో కూడా ఎవ్వరికీ తెలియదు దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళతారో దానికి గుర్తులున్నాయి జగన్నాథపురిలో దేవతల చిత్రాలను కిరీటము మొదలైనవి ధరించి ఉన్నట్లుగా చూపిస్తారు అలాగే అశ్లీలమైన చిత్రాలను కూడా తయారు చేశారు కావున వారి విగ్రహాన్ని కూడా నల్లగా ఉంచారు దీని ద్వారా దేవతలు వామ మార్గంలోకి వెళతారని నిరూపింపబడుతుంది కావున అంతిమంలో పూర్తిగా నల్లగా అయిపోతారు భారతదేశం ఎంత సుందరంగా ఉండేదో మీకు తెలుసు అది మళ్ళీ డ్రామా ప్లాను అనుసారంగా తమో ప్రధానముగా అవ్వవలసిందే ఇప్పుడు సంగమ యుగంలో మీకు ఈ జ్ఞానముంది బాబా జ్ఞానసాగరుడు మీకు తండ్రిగా శిక్షకునిగా గురువుగా ఒక్కరే ఉన్నారు శివబాబా మనల్ని చదివిస్తున్నారని సదా మీ బుద్ధిలో ఉండాలి ఇది అనంతమైన చదువు దీని ద్వారా మీరు జ్ఞాన స్వరూపులుగా అయిపోయారు మీకు అన్నీ తెలుసు వారు సర్వవ్యాపి అని అంటారు కానీ మీరు పతిత పావనుడు అని అంటారు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది ఇప్పుడు మీరు నంబర్ వారీగా మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయ్యారు బాబా వద్ద ఏదైతే ఉందో దానిని మీకు నేర్పిస్తారు మీరు కూడా తండ్రి స్మృతి చేసినట్లయితే ఇరవై జన్మల కొరకు వారసత్వం లభిస్తుందని మీరు అందరికీ చెబుతారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ స్వయం రిఫ్రెష్గా ఉంటూ ఇతరులను కూడా రిఫ్రెష్ చేసేందుకు తండ్రి మరియు వారసత్వముల స్మృతిలో ఉండాలి మరియు అందరికీ స్మృతిని కలిగించాలి రెండు ఈ పాత ప్రపంచముపై ఈ శ్మశాన వాటికపై మనసు పెట్టుకోకూడదు శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయాలి స్వయాన్ని దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానము నశా మరియు నిశాన అంటే లక్ష్యముల స్మృతి ద్వారా సర్వకర్మేంద్రియాలను ఆజ్ఞానుసారంగా నడిపించే కిరీటము మరియు సింహాసనాధికారి వివరణ సంగమ యుగంలో బాబ్దాదా ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము ప్రాప్తిస్తాయి పవిత్రత కిరీటము కూడా ఉంది మరియు బాధ్యత కిరీటం కూడా ఉంది ఆత్మ నివసించు బృకిటి సింహాసనం కూడా ఉంది అలాగే హృదయ సింహాసనాధికారులుగా కూడా ఉన్నారు ఎప్పుడైతే ఇటువంటి డబల్ కిరీటదారులుగా మరియు సింహాసనాధికారులుగా అవుతారో అప్పుడు నశ మరియు నిశాన అంటే లక్ష్యములు నశ మరియు లక్ష్యము స్వతహాగానే గుర్తుంటాయి అప్పుడిక ఈ కర్మేంద్రియాలు జీ హుజూర్ అంటాయి ఎవరైతే కిరీటము మరియు సింహాసనమును వదిలివేస్తారో అటువంటి వారి ఆజ్ఞను ఎవరు గౌరవించరు అంటున్నారు బాబా స్లోగన్ బలహీన సంకల్పాలే ప్రసన్న చిత్తులకు బదులుగా ప్రశ్న చిత్తులుగా తయారు చేస్తాయి అచ్చా ఓం శాంతి